తాలిబన్ల పాలనలో వరుస పెళ్లిళ్లతో ఆఫ్ఘన్ అట్టడుగుతోంది. తాజాగా మరో దాడి జరిగింది. షియాలే లక్ష్యంగా కాందహార్ ప్రావిన్స్ లోని ఇమాం బర్గా మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో 32 మందికి పైగా మృతి చెందారు. మరో 52 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రార్థనల నేపథ్యంలో మసీదు కిక్కిరిసి ఉంది. అదే సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. గత శుక్రవారమే ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ కుందస్ ప్రాంతంలోని ఓ మసీదులో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 60 మంది వరకు దుర్మరణం చెందగా భారీ సంఖ్యలో గాయపడ్డారు. అప్పుడు షియాలా మసీద్ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఇదే విషయంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి వివరాలే విధంగా ఉన్నాయి. ఇస్కాంతి, తాలిబన్ల పాలనలో వరుస పేలులతోనే ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగుపోతుంది. ఆ దేశ ప్రజలు అంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఈ రోజు మరో ఉగ్రదాడి జరిగిందని చెప్పాలి. షియాలే లక్ష్యంగా కాందహార్ ప్రావిన్స్ లో ఇమాం బర్గా మసీద్ లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 20 మంది మృతి చెందినట్టు, మరో 32 మందికి కూడా గాయాలంటూ కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా క్షతగాత్రులను అందరినీ కూడా హాస్పిటల్కు తరలించినట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ స్థానిక వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇక క్షతగాత్రులను ఒకటిన పక్కన ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కు తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఇక శుక్రవారం కావడం, ప్రార్థనల నేపథ్యంలో మసీదు కిక్కిరిసి ఉండడం, అదే సమయంలో దాడి జరిగినట్టు కూడా పూర్తిగా ఆధారాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ పనిని తామే చేశామంటూ కూడా ప్రకటించలేదు. ఇక గత శుక్రవారం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లోని కుందంజ్ ప్రావిన్స్ ప్రాంతంలో మసీదులో శక్తివంతమైన పేలుడు సంభవించి నాటి దుర్ఘటనలో దాదాపు 60 మంది మృతి చెందారు. వరుస ఘటనలతో ఆఫ్ఘనిస్తాన్ అల్లాడిపోతుందని చెప్పాలి. భారీ సంఖ్యలో నాటి సమయంలో కూడా గాయపడ్డారు. ఇక అప్పుడు షియాలా మసీదును లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతం కావడంతో వరుసగా ఇస్లామిక్ స్టేట్ ముఠా దాడులు పెరుగుతున్నట్టు కూడా అంతర్జాతీయ నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి. గతంలో కూడా అనేక సార్లు షియాల పైన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు కూడా దాడి చేసిన సందర్భాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటి వరకైతే ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా అటు ఎవరు అనేది ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటనేది కూడా ఇప్పటి వరకైతే బయటకు రాదు. కానీ అత్యంత పాశవికమైన దాడులు అయితే జరిగాయని చెప్పచ్చు. ఏకంగా 20 మంది మృతి చెందారంటే దాదాపు 32 మంది మాత్రం హాస్పిటల్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏ క్షణం ఏం జరుగుతుందనే భయాందోళన అయితే ప్రజలు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. క్రాంతి, రైట్ సతీష్, థ్యాంక్ యూ.